వెల్కమ్ టు 90 న్యూస్. దిస్ ఇస్ నానాజీ. రాష్ట్రంలో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు కలకలం రేపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి నుంచి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మత ప్రార్థనకు వెళ్ళి వచ్చిన వారిలో ఎక్కువ మంది పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కలకలం రేపుతుంది. నెల రోజుల వ్యవధిలో 23 కేసులు పాజిటివ్గా నమోదైతే ఒక్కరోజు వ్యవధిలో 44 చేరింది. ఈరోజు రాష్ట్రంలో తాజాగా కరోనా కేసులు చూస్తే 87 చేరుకుంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్కరోజులో 21 కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కూడా ఈక్వల్గా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులన్నీ కూడా జమాత్కి వెళ్ళి వచ్చిన వారే అత్యధికులుగా ఉన్నారు. అయితే కడపలో నిన్నటి వరకు కూడా ఒక్క కేసు పాజిటివ్ కూడా నమోదు కాలేదు. ఒక్క రోజులోనే 15 కేసులు నమోదు కావడంతో అక్కడ చుట్టుపక్కల వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాల వారీగా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై మన జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి కూడా మా 90 న్యూస్ రిపోర్టర్లు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గుంటూరులో 88 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 88 కేసుల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి వల్లి అందిస్తారు. వల్లి చెప్పండి, ఆడ గుంటూరులో 88 మంది వచ్చారు, వాళ్ళపై మీరు తీసుకున్న వాళ్ళపై అక్కడ అధికారులు తీసుకున్న చర్యలేంటి? గుంటూరు జిల్లాలో కరోనా పరిస్థితిని చూసుకుంటే విసుకున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో గత వారం రోజుల్లో చూస్తే 2 పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధారణమయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 9 చేరిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఢిల్లీ నిజాముద్దీన్ జమాత్కు వెళ్లిన గుంటూరు నుంచి వచ్చిన సభ్యులు 88 మంది. అయితే వీరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడం జరిగింది. అందులో 88 మందిలో ఎంత మందిని ఐసోలేషన్ కు తరలించారు? ఇక్కడైతే గుంటూరులో పూర్తి స్థాయిలో వచ్చిన 88 మందిని ఇక్కడ లోకల్ లో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా సర్వే చేసి ఎవరెవరు వెళ్ళొచ్చారు అని అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చిన వారిని కూడా టెస్ట్ చేసి వారి సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నారు. వారి ద్వారా ఐసోలేషన్ కేంద్రాలు తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు 88 మంది కూడా వాళ్ళ ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఏరియాలో కానీ ఇప్పటికే ఒక 4 రోజుల నుంచి కూడా తిరుగుంటారు కదా. ఈ తిరిగిన సందర్భంగా ఆ ఏరియాని పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి జాగ్రత్తలు వహించారు? నానాజీ, ఇక్కడ గుంటూరు రూరల్ లిమిట్స్ లో చూసుకుంటే గుర్జాల సర్కిల్ కారంపూడిలో నివాసం ఉండే అతను ఢిల్లీ జమాత్కు వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ కేసుగా నమోదు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు యంత్రాంగం, అధికార యంత్రాంగం కారంపూడి ప్రాంతం అన్నిటిని కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఓకే ఓకే, ధన్యవాదాలు వల్లి. ఇక గుంటూరులో చూసుకుంటే పరిస్థితి అలా ఉన్నది. ఇక నెక్స్ట్ అనంతపురంకి వెళ్తే జీవన్, ఇక్కడ 45 మంది అనంతపురం నుంచి ఢిల్లీ జమాత్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ 45 మందిని కూడా ఐసోలేషన్కి తరలించారా, లేదంటే అక్కడ వాళ్ళపై వాళ్ళని ఐసోలేషన్కి తరలించి ఒకవేళ క్వారంటైన్లో పెట్టారా, లేదంటే వాళ్ళపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? నానాజీ, ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ నెల 15న మక్కా నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి హిందూపురంకు 45 మంది ఒకే బస్సులో వచ్చారనే విషయం అయితే తెలుస్తోంది. అందులో 31 మంది హిందూపురం వాసులు కాగా, మిగతా 15 మంది కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ బిదేనూరుకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మక్కా నుంచి తిరిగి వచ్చిన గౌరీ బిదేనూరుకి చెందిన రుద్రాలు కరోనాతో ఇటీవలనే మృతి చెందింది. హిందూపురానికి చెందిన 31 మందిని మార్చి 20 తేదీ నుంచి హోమ్ ఐసోలేషన్ లో పెట్టి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు వారిలో 2 మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ లో పెట్టి చికిత్స అందిస్తా ఉన్నారు నానాజీ. ఇక్కడ హిందూపురంలో దాదాపు 31 మంది అంటే 31 మంది కూడా 3 రోజుల పాటు వివిధ ప్రాంతాలు కానీ వివిధ ఏరియాలు కానీ తిరుగుంటారు, వాళ్ళ బంధువులు కానీ చాలా మందిని కలిసి ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఐసోలేషన్కి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అధికారులు?
అయితే ఇప్పటి వరకు వాళ్ళకి కుటుంబంగా హోమ్ ఐసోలేషన్ లో పెట్టిన వారు వాళ్ళ కుటుంబాలని అందరిని కూడా హోమ్ ఐసోలేషన్ లో పెట్టి కరోనా చికిత్సలు పరీక్షలు చేశారు. అయితే ఈ పాజిటివ్ ఇద్దరైతే పాజిటివ్ వచ్చినాయి. ఈ 45 మందిలో ఇద్దరు మాత్రం పాజిటివ్ వచ్చిన వాళ్ళు వ్యక్తుల ప్రాంతాలకి కంటైన్మెంట్ జోన్ గా ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి వరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందూపురం లేపాక్షి పరిధిలోని ప్రజలు ఎవరు బయటకు తిరగకుండా ఇంట్లోనే ఉండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టారు నానాజీ. ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరోనా వైరస్ లక్షణాలు ఎక్కడున్నా కూడా గుర్తించి ఇంటింటికి వివరాలు వాలంటీర్లు కూడా ఇంటింటికి వివరాలు సేకరించి చికిత్సలు అందిస్తా ఉన్నారు. ఎవరైనా కరోనా లక్షణాలతో బయటపడితే వెంటనే వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం కానీ లేదంటే హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ వార్డ్ లో ఉంచడం కానీ జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రస్తుతానికైతే వీళ్ళకి సంబంధించి 11 మంది శాంపుల్స్ ఇంతవరకు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా శాంపుల్స్ తీసుకునే పనిలో అయితే వైద్యాధికారులు నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇప్పుడు ఈ మిగతా వాళ్ళని కూడా ఐసోలేషన్ లో ఉంచి 3 కిలోమీటర్ల పరిధిలో వరకు ఎవరిని కూడా అక్కడ అలౌ చేయడం లేదు. కంటైన్మెంట్ జోన్ గా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకే ప్రకటించింది నానాజీ. ఓకే, థ్యాంక్ యూ జీవన్. ఇక అనంతపురం జిల్లాలో 31 మంది హిందూపురానికి చెందిన వారే కాబట్టి ఈ యొక్క 31 మంది ఉన్న ఏరియా మొత్తాన్ని అంతా కూడా పోలీసులు దిగ్బంధం చేసి అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పేసి మన జీవన్ తెలిపారు. ఇక్కడ నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరులో పరిస్థితి ఎలా ఉన్నదో మన జనార్దన్ వివరిస్తారు. జనార్దన్, దాదాపు నెల్లూరు జిల్లాలో 68 మంది ఇక్కడ ఢిల్లీ జమాత్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ వెళ్ళిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సార్, ఇక్కడ దాదాపు 68 కేసులు నమోదయ్యాయి. నమాజ్కి వెళ్ళిన వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళలో 68 మందిలో 64 మందిని క్వారంటైన్లకు స్వాధీనపరిచారు. 10 మందికి వైద్యం అందిస్తా ఉన్నారు. దాంట్లో 8 మంది ఉదయం నుంచి 3 ముగ్గురు ఈ విధంగా దాదాపు 68 మంది క్యారెక్టర్ వచ్చేస్తుంది. మొత్తం 68 మంది ఐడెంటిఫై అయ్యారు. దీనికోసం ప్రత్యేక బృందాలు 14 బృందాలు తయారు. మొత్తం 68 మందిలో 68 మందిని క్వారంటైన్ కి అప్పగించారు. 65 మందికి కూడా వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ఇంతవరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇటువంటి బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు. హెల్త్ బులెటిన్ మిగతా అన్ని జిల్లాల్లో హెల్త్ బులెటిన్ ఇన్ని కేసులు పాజిటివ్ ఉన్నాయి, ఇన్ని కేసులు నెగిటివ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నెల్లూరు ఒక విధంగా ఎత్తుకుంటే భయాందోళన భావిస్తా ఉన్నారు సార్ ఇక్కడ ప్రజలు. ఏంటంటే ఇంతవరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ప్రజల్లో కూడా చాలా అనుమానాలు నెలకొల్గుతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో చాలా వరకు కరోనా కేసులు పాజిటివ్ గా డిక్లేర్ చేయబడింది. అంటే నెల్లూరు తర్వాతనే ప్రకాశం వస్తుంది. ఈ నెల్లూరులో నుంచి దిగిన వాళ్ళు ఇక్కడ దిగడమే కాకుండా ఇక్కడి నుంచి వాళ్ళు గుంటూరు కూడా వెళ్ళినట్టు చాలా వరకు సమాచారం అందింది. దాంతో పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి దాదాపు 10 రోజులు కావడంతో చాలా వరకు అన్ని కుటుంబాలతో వాళ్ళకు లింకప్స్ ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్లకు. అదే కాకుండా నాయుడుపేటలో నివసించే ఒక అబ్బాయి వాలంటీర్ కూడా ఉన్నాడు ఈ కరోనా కేసులో. ఆ అబ్బాయి 50 కుటుంబాలు ఆల్రెడీ నాయుడుపేటలో రౌండప్ చేస్తున్నాడు మొత్తం డేటా తీసుకోవడం కోసం. ఇప్పుడు చూసుకుంటే జనార్దన్ గారు ఇప్పుడు చూసుకుంటే గనక ప్రతి జిల్లాకి కూడా దాదాపు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని నెగిటివ్ వచ్చాయి, ఎన్ని పాజిటివ్ వచ్చాయి అన్నది ఒక జిల్లా అధికారి, ఒక ప్రత్యేకమైన అధికారిని వేశారు ఈ కరోనా మీద. ఈ ప్రత్యేక అధికారులు ప్రతి ఒక్కరూ కూడా 6 నుంచి 7 ఈ మధ్యలో మనకి రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. ఒక నెల్లూరు ప్రత్యేకంగా ఈ 9:30 వరకు కూడా ఈ ఇవ్వకపోవడానికి, ఇప్పటి వరకు బులెటిన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ పాజిటివ్ ఏమన్నా వచ్చి ఉంటాయని ఏమన్నా అనుమానిస్తున్నారా అక్కడ అధికారులు? అవును సార్, ఎక్కువ పర్సెంట్ పాజిటివ్ వచ్చి ఉంటాయి అనే అనుమానంతో చాలా మంది ఉన్నారు. దానికోసం ఒక్కసారి వాళ్ళు బయట వైరల్ అయితే దానివల్ల ఏమన్నా ఇబ్బందులు అవుతాయేమో, ప్రజలు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతోనే బులెటిన్ రిలీజ్ చేయలేదని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఒకవేళ పాజిటివ్ వచ్చా, నెగిటివ్ వచ్చా అన్నది ఉన్నతాధికారి దృష్టిలో ఆల్రెడీ ఉంటది కాబట్టి అక్కడ ఏమైనా అలర్ట్, రెడ్ అలర్ట్ ఏమైనా ప్రకటించారా? అంటే ఒకవేళ కొన్ని ఏరియాలని కొన్ని ఏరియాలని తీసుకుని ఒకవేళ పోలీసు, ఓకే చెప్పండి 43, 47 వార్డులో రెడ్ జోన్ గా ప్రకటించారు సార్. ఓకే, తర్వాత ఉదయగిరి నుంచి కూడా నిన్న నైట్ షిఫ్ట్ చేశారు 3 ముగ్గురిని. ఓకే, తర్వాత నాయుడుపేట నుంచి 13 మందిని షిఫ్ట్ చేశారు. ఓకే, కాకపోతే నాయుడుపేట లో ఒకటే ఏంటంటే ఒక వాలంటీర్ ఉండడం, ఆ వాలంటీర్ 50 కుటుంబాలతో టచ్ అప్ లో ఉండడం వల్ల కొద్దిగా అక్కడ నాయుడుపేట లో భయాందోళన నెలకొనింది సార్. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది. ఇప్పుడు ఆ 50 కుటుంబాలను కూడా ఏమన్నా ఇన్సులేషన్ తరలిస్తారనే ఒక భావన కూడా పబ్లిక్ లో ఏర్పడిపోయింది నాయుడుపేట లో.
ఓకే ఇది చాలా చూసుకుంటే చాలా ప్రత్యేకమైన కేసు. ఎందుకంటే ఏదైనా ఒక కుటుంబానికి వస్తే కనుక ఇద్దరినో ముగ్గురునో తీసుకెళ్ళి ఐసోలేషన్లో పెట్టి లేదంటే క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి నమూనా తీసుకెళ్లే పరిస్థితి. కానీ ఒక వాలంటీర్ అంటే దాదాపు ఒక 50 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాల్లో మల్టిపుల్ చేసుకుంటే కనుక ఒక కుటుంబానికి ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇది ఒక చాలా విస్తీర్ణమైనటువంటి ఒక పరిస్థితి. దీన్ని బట్టి అధికారులు అక్కడ సిచ్యువేషన్పై ఎలా ఉన్నారు, అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సార్ ఇప్పటికే 13-14 గ్రూప్స్ రిలీజ్ చేశారు సార్ మొత్తము. ఈ ఓన్లీ ఈ స్పెషలైజేషన్ ఈ ఢిల్లీ పర్యటన ఉపయోగించిన వాళ్ళపైనే ఈ నెల్లూరు జిల్లాలో 14 టీములు రెడీ చేశారు. ఈ 14 టీములు డే అండ్ నైట్ వర్క్ చేస్తా ఉన్నాయి. కానీ మొన్న ఉదయం వరకు నెల్లూరు జిల్లాలో ఇంత ఇది లేదు సార్. అసలు ఏంటంటే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా వరకు తక్కువ కేసులు ఉన్నాయి పాజిటివ్ కేసులు అని. ఒక్కసారి ఇది వైరల్ కావడంతో నెల్లూరు జిల్లా ప్రజలు భయాందోళన బాగా అనుభవిపోయినారు సార్. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు జనార్దన్ గారు. చాలా విశ్లేషణంగా మీరు సమాచారాన్ని అందించారు, మీకు ధన్యవాదాలు. ఇక నెల్లూరు జిల్లాలో చూసుకుంటే చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక వాలంటీర్కి రావడంతో ఒక 50 కుటుంబాలతో లింకప్ ఉండి డైలీ మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరో భయభ్రాంతులకు గురవసరం లేదు. డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చాలా ఎలక్ట్గా ఉన్నది. ఆ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తే మనం సరిపోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందడం అవసరం లేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైంది ప్రకాశం జిల్లాలో నమోదైంది. ఈ ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం సాధించింది. ఎందుకంటే ఒకే రోజు 8 కేసులు పాజిటివ్ రావడం, పైగా ఈ ఢిల్లీ అత్యధికంగా ఎక్కువ వెళ్ళిన మెంబర్స్ అందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఈ ప్రకాశం జిల్లా మీద ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే ఈ ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి సాజిద్ అందిస్తారు. సాజిద్, అసలు ప్రకాశం జిల్లా నుంచి ఢిల్లీ ఆ జమాత్కి ఎంతమంది వెళ్ళారు, అక్కడ ఆ పరిస్థితి ఒకసారి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎస్ నానాజీ గారు, ప్రస్తుతమైతే ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 280 మంది వరకు ఢిల్లీ జమాతులకు వెళ్ళారు. అయితే వీటిలో 80 మంది ఒంగోలులో దిగారని, మిగతా 200 మంది చీరాల్లో దిగారని సమాచారం. అయితే ఈ సమాచారం మేరకు నిన్న కలెక్టర్ పోలా భాస్కర్ గారు స్వచ్ఛంద ప్రకటన విడుదల చేశారు. అయితే అందరు ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చేసి డైరెక్ట్ గా హాస్పిటల్లో వచ్చేసి రిపోర్ట్ చేయమని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ రోజు నేపథ్యంలో దాదాపు ఒకేసారి 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో చూసుకుంటే ఓవరాల్ గా 11 కేసులు, ఓవరాల్ మన స్టేట్ లో 11 కేసులు అయ్యాయి. దీంట్లో వచ్చేసి ఒంగోలులో 2, చీరాల 4, కందుకూరు 3, కారంచేడు 1 అండ్ కనిగిరిలో 1 పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఓవరాల్ గా మన అన్ని సెంటర్లలో కానీ మొత్తం 130 మంది ప్రస్తుతం తీసుకొని వాళ్ళ శాంపిల్స్ తీసుకొని పంపించడం జరిగింది. దానికి అధికారికంగా రేపు ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 200 మంది చీరాలలో దిగారన్నారు కదా, ఈ చీరాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఎలాంటి చర్యలు చేపట్టారు అధికారులు? చర్యలంటే ఇప్పుడు చీరాలకు వచ్చేసి ఎటువంటి రాకపోకలు అనేది ప్రస్తుతం అయితే లేదు. ఎక్కడి నుంచి వెళ్ళడానికి సరే, అత్యవసర సేవలు మినహా ఎటువంటి వారు చీరాల నుంచి బయటికి వెళ్ళడానికి సరే ఏది కూడా లేదు. అయితే ప్రస్తుతం చీరాల్లో ఎటు చూసినా కానీ పోలీసులు కానీ ఇటు అత్యవసర సిబ్బంది ఎవరైనా వైద్యులు కానీ అంతా జల్లెడ పడుతున్నారు. ఎవరెవరు వెళ్ళారు, ఎవరు ఏంటి అనేది సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఓవరాల్ గా 67 మంది ప్రస్తుతము గుర్తించారు. ఓకే, ధన్యవాదాలు సాజిద్. ఓకే, థ్యాంక్ యూ. అటు రాయలసీమలో చూస్తే కర్నూలు జిల్లాలో 107 మంది ఢిల్లీ జమాత్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ అక్కడ కర్నూలు జిల్లాలో ఎలాంటి చర్యలు చేపట్టారు అధికారులు, అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి రుద్రేష్ అందిస్తారు. రుద్రేష్, అక్కడ నుంచి జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళారు, అక్కడ వెళ్ళిన వారిపై ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి, అక్కడ పరిస్థితిని ఒకసారి వివరించండి. ఢిల్లీ నుంచి జమాత్ చేసుకుని తిరుగు కర్నూలు తిరుగు ప్రయాణంలో ఇక్కడికి 107 మంది అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు 107 మంది తిరిగి మళ్ళీ ఇక్కడ జిల్లాకి చేరుకున్నారు. దీంతో భాగంగా 17 మందికి రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో వాళ్ళని ఉంచారు సార్. వాళ్ళ పైన డాక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. దాంట్లో భాగంగా 4 అబ్జర్వేషన్ లో ఉంచారు. నంద్యాల యూనివర్సిటీలో ఉంచారు వాళ్ళని. అక్కడ వాళ్ళ పాజిటివ్ లో ఒక వ్యక్తి పంజాబ్ల మండలం నస్తం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పాజిటివ్ గా చేరిందని అతన్ని కర్నూలు వైద్యశాలలో ఉంచారు. ఇప్పుడు ఎక్కడైతే పాజిటివ్ కేసు నమోదైందో ఆ పాజిటివ్ కేసు నమోదైన ఏరియాని
ఇప్పటికే ఒక నాలుగు రోజుల నుంచి కూడా అందరినీ కూడా మాట్లాడుతూ టచ్ చేస్తూ ఒకవేళ కానీ ఏదైనా షాపింగ్ కానీ లేదంటే కూరగాయలు కానీ ఎక్కడో తిరిగి ఉంటారు కదా, అక్కడ పరిస్థితి అందరినీ గుర్తించి వారిని అందరినీ కూడా ఐసోలేషన్ తరలించే ఏర్పాట్లు అయినా చేస్తున్నారా అధికారులు? అది ఈ 17 మందిని రాయలసీమ యూనివర్సిటీలో ఐసోలేషన్ హాస్పిటల్ పెట్టేసినారు, వాళ్ళని పర్యవేక్షణలో ఉంచారు. వీళ్ళకి 14 రోజుల తర్వాత వీళ్ళకి ఏ విధమైన పాజిటివ్ కేసు వస్తుందా లేదా అనే దానిపైన డాక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ఏ ప్రజాప్రతినిధులైనా కలిశారా రుద్రేష్? కర్నూలు జిల్లా ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ గారు, మన బనగానపల్లకి చెందిన సంజీవ్ సంజీవ్ బనగానపల్లకి చెందిన మండలం నొసం గ్రామానికి చెందిన వ్యక్తి, అతని గవర్నమెంట్ కర్నూలు చెందిన గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన చికిత్స పొందుతున్నారు. అతన్ని పోయి మన ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించి అతన్ని బాగోగులు చూసి ఆయన అబ్జర్వేషన్ లో పెట్టి ఆయన గురించి వివరాలన్నీ సేకరించి డాక్టర్ గారితో కలిసి వచ్చేసారు ఆయన. ధన్యవాదాలు రుద్రేష్. సార్ థ్యాంక్ యూ సార్. రాష్ట్రవ్యాప్తంగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తుల్ని అందరూ కూడా జల్లెడు పడుతున్నారు. ఆ తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఒక్క రోజులోనే 31 మందిని ఐసోలేషన్కి తరలించారు. అక్కడ పరిస్థితిని 19 న్యూస్ సెంట్రల్ డెస్క్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వివరాలు చెప్పండి. నానాజీ, మరి ఇప్పటి వరకు కాకినాడలో అయితే 90 కేసుల వరకు నమోదైనవి. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 90 కేసులు వచ్చి ఉన్నాయి జీజీహెచ్లో. పర్టికులర్గా నిన్న కాకినాడలో బ్యాంక్పేటలో ఏదైతే పాజిటివ్ వచ్చిందో ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి కూడా పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆ వ్యక్తికి పాజిటివ్ అని తెలియదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఇంకా టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అక్కడ గ్రామ వాలంటీర్గా ఉన్నటువంటి శ్రీదేవి అన్న అమ్మాయికి కూడా టెస్టులు చేశారు, అమ్మాయికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా పాజిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకునే ప్రయత్నం అయితే మనం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా దాదాపు 90 కేసుల వరకు ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఐసోలేషన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇదే రకం చూసుకుంటే ప్రతి ఒక్కరు రక్త నమూనా తీసుకొని ఆ రక్త నమూనాని పరీక్షలు చేసే ప్రయత్నం కూడా వైద్యాధికారులు డాక్టర్లు చేస్తున్నారు. అందులో ఎంతమంది పాజిటివ్ ఎంతమంది ఇటు ఇంకా తెలాల్సి ఉంది. ఈరోజు ఉదయాన్నే కొత్తగా పెద్దపురం నుంచి ఒక కేసు కూడా నమోదైంది, పాజిటివ్ కేసు నమోదైంది. ఆ కేసు నుంచి కూడా దగ్గర అక్కడ నుంచి 60 మందిని కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది ఈ జబ్బుకి ఇదవుతున్నారనే విషయం కూడా డాక్టర్లు చాలా భయాందోళన ఉన్నారు. ఐసోలేషన్ వార్డు కూడా సరిపోవట్లేదు. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మట్టుకు ఎంతవరకు ఉన్నదని చూస్తే వాళ్ళకి 60 మందికి కూడా ఒక ఐసోలేషన్ వార్డులో పెట్టి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నిన్న ఏదైతే ఇప్పటివరకు కాకినాడలో లేదనుకున్నామో, కానీ కాకినాడలో కొత్తగా కేసు నమోదైంది. బ్యాంక్పేటలో తొలి కేసు స్టార్టింగే పాజిటివ్ అని తెలియడంతో పోలీసు అంతా అప్రమత్తం అయ్యారు. అదేవిధంగా అక్కడ పోలీసులు ప్రతి ఏరియా కూడా జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా వదలకుండా ఇన్నాళ్ళంత లూజ్కి లేకుండా స్టిచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రోజు పెద్దపురం నమోదైన తర్వాత ఇంకెన్ని వస్తాయనేది చాలా భయంకరంగా ఉంది. ఇది కేవలం ఢిల్లీని వచ్చిన వాళ్ళు మాత్రమే, ఈ ఢిల్లీని వచ్చిన ముస్లింస్ వల్ల ఇది బాగా వ్యాపిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంకెన్ని కేసులు వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. మరి ఢిల్లీలోంచి ప్రార్థనకి వెళ్ళి నిన్న కాకినాడ ఈరోజు నిన్న కాకినాడ జరిగిందైనా ఈరోజు పెద్దపల్లి జరిగిందైనా కూడా ముస్లింస్ అవ్వడం వల్ల ఇది కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టయితే 16 తేదీ వరకు లాక్డౌన్ అవుతుంది. మరి లాక్డౌన్ అయ్యేసరికి ఎంతవరకు దీన్ని నయం చేస్తారు, ఎంతవరకు కట్టడి చేస్తారనే విషయం మనం వేచి చూడాల్సి ఉంది. మరి ఈరోజు బ్యాంక్పేట ఏదైతే కేసు ఉందో అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇందాక మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నెగిటివ్ ఉంది, ఆ ఒక్క వ్యక్తికి మాత్రం పాజిటివ్ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా ఉండగా పెద్దపురం కేసులో మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా వాళ్ళు 3 కిలోమీటర్స్ ఐసోలేషన్ ప్రొటెక్షన్ తీసుకొని బ్లీచింగ్ వాటర్ పెట్టి అక్కడ కమిషనర్తో కూడా మనం 19 న్యూస్ మాడే ప్రయత్నం ఇందాక చేసింది. మరి ఇది ఎలా ఉండగా రేపు ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సి ఉంది. పొద్దున్నే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఇచ్చే స్టేట్మెంట్ మీద ఎంతమంది నెగిటివ్ ఉన్నారు, ఎంతమంది పాజిటివ్ ఉన్నారు, ఐసోలేషన్ ఎంతమంది పెంచుతున్నారని కూడా చూడాల్సిన అవసరం ఎంత ఉంది నానాజీ. ఇప్పుడు ఎక్కడైతే పాజిటివ్ కేసు నమోదైందో ఆ చుట్టుపక్కల పరిస్థితిని ఆ ఏరియా అంతటినీ కూడా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు? అదే నానాజీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారనేది కూడా మాకు ఇంకా ఫుల్ ఫిగర్ 97% అయితే 97 మెంబర్స్ అయితే వచ్చారు, కానీ అందులో ఎంతమంది పాజిటివ్, ఎంతమంది నీట్ ఉందని తెలియదు. పాజిటివ్ మాత్రం కంపల్సరీగా ఆ ఇద్దరు ముగ్గురికి అయితే కంపల్సరీ పాజిటివ్ ఉంది. ఇటు రాజమండ్రి, అటు గుంటూరు, రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రాజమండ్రి, గుంటూరు, కాకినాడ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదేవిధంగా
ఉదయం ఏదైతే మనం చిప్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఆ రక్త శాంపుల్స్ కూడా తీసుకునే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందరిది కూడా ఇక్కడ వాలంటీర్స్ కూడా పెట్టి వాలంటీర్స్తో పాటు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వాలంటీర్కి వెళ్ళి ఆ రక్తం తీసుకొని వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు నానాజీ. ఇది ఇది ఈ తరుణంలోనే జీజే సూపరింటెండెంట్ మనం చెప్పడం జరిగింది. ఎంతవరకు మేము తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మొన్న బ్యాంక్ పేటలో జరిగిన ఇన్సిడెంట్లో ఖచ్చితంగా అక్కడ పీపీఈ కిట్లు ఖచ్చితంగా లోపించింది. ఇది కలెక్టర్ గారు అడిగే ప్రయత్నం నైట్ న్యూస్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పీపీఈ కిట్లు లేకుండా అక్కడ ఉన్న పేషెంట్ని తరలించడం జరుగుతుంది. పక్కన పోలీసు వారికి కానీ పక్కన కమిషనర్కి కానీ ఎవరికి కూడా పీపీటీ కిట్లు లేవు. దాని మీద కూడా రేపు ఉదయం జీహెచ్లో ఫస్ట్ హౌస్లో అడుగుతాం ఖచ్చితంగా మేము దీన్ని. సో ఈ విషయం ఇదే ఉంటే 97 కేసులు రేపు ఎన్ని కేసులు బయటపడతాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల కలకలం రేపారు. ఈ తబ్లిక్ జబాత్ నుంచి వచ్చిన వారిలో అత్యధిక శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి కడప జిల్లాలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కడప జిల్లా నుంచి ఒకే రోజు ఇప్పటి వరకు అసలు ఒక్కరు కూడా నమోదు కాలేదు, కానీ ఒకే రోజు 15 కేసులు నమోదు అవడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఎలక్ట్ అయింది. అసలు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ప్రభుత్వం అక్కడ ఎలాంటి అలర్ట్ ప్రకటించింది అన్న విషయంపై మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? మొత్తం ఇంతవరకు మనకు ఏది కేసు లేదు సార్. నిన్నటి వరకు, ఈ రోజు మార్నింగ్ మొత్తం 15 కేసులు వచ్చాయి. ఒకటి బద్రేలు, కడప 5, ప్రొద్దుటూరు 7, పులివెందుల 1, రేంపల్లి 1. మొత్తం మన కడప జిల్లా కాన్స్టిట్యూషన్ మొత్తం 10 ఉంటే 10లో గాను ఒక కమలాపురం కాన్స్టిట్యూషన్ ఏం చేసిన వారు దానిలో ఏం రాలేదు సార్. మొత్తం మిగతా అన్ని 17 కేసులు వచ్చాయి సార్. ఈ 17 కేసులు గాను ఓన్లీ వాలంటీర్ ద్వారా మాత్రమే కనుగొన్నారు సార్. మొత్తం వాలంటీర్స్ అంతా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారి ద్వారా మాత్రమే కనుగొన్నారు సార్ ఇవన్నీ మొత్తం కేసులు అన్ని. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి క్వారంటైన్ లో పెడుతున్నారా సార్? మొత్తం ప్రొద్దుటూరు 25 మంది ఉంటే 7 మంది మాత్రం రిజల్ట్స్ వచ్చాయి సార్. తర్వాత పులివెందుల 7 ఉంటే ఒకటి వచ్చింది సార్. రేంపల్లి కూడా 7 ఉంటే ఒకటి వచ్చింది సార్. మిగతా వాళ్ళందరూ కూడా క్వారంటైన్ లోనే ఉన్నారు సార్. ఇంకా వాళ్ళ రిజల్ట్స్ రావాల్సింది సార్. కమలాపురము 2 వెళ్ళాయి, 2 కూడా నెగిటివ్ వచ్చాయి సార్. ఓకే, అంటే ఒకేసారి ఒక 15 కేసులు రావడంతో అక్కడ కడప జిల్లాలో ఎలాంటి వాతావరణం నెలకొన్నది? అక్కడ అధికారులు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? ఎస్పీ గారు, కలెక్టర్ గారు మొత్తం అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు సార్. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళందరికీ వీడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి ఇట్లా చేయాలి, స్ప్రే చేయాలి, హైడ్రోక్లోరిక్ చల్లాలి, తర్వాత ప్రతి ఒక్కరు ఇట్లా నీట్ గా ఉండాలి, హ్యాండ్ వాష్ నీట్ గా చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మొత్తం అందరికి చెప్తున్నారు సార్. ఓకే ఓకే, ధన్యవాదాలు సందీప్. ఇక మరిన్ని సమాధానంతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు ప్రకాశం జిల్లాలో నమోదైతే ఎక్కువ మంది కూడా జమాత్కి వెళ్ళిన వారు కూడా ప్రకాశం జిల్లా. ఇలా మన గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా ఇవన్నీ కూడా మన రిపోర్ట్స్ తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిపోర్ట్ని పరిస్థితి ఎలాగుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క కరోనా కేసులు ఢిల్లీ లింక్స్పై మా స్టేట్ బ్యూరో శశిభూషణ్ అందిస్తారు. శశిభూషణ్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితిని కానీ అధికారులు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏంటి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగానే ఈ మధ్య కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఏంటంటే ఈ మధ్య ఢిల్లీ సమీపంలో నిన్న నిజాముద్దీన్లో సమీపంలో జమాత్ సమావేశానికి మన రాష్ట్రం నుంచి చాలా మంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మందికి ఈ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి 40 మందికి మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి 40 మందికి మాత్రమే పాజిటివ్ లాగా, ప్రకాశం జిల్లాలో 11 మందికి, గుంటూరు జిల్లాలో 9 మందికి, విశాఖలో 6 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 2, అలాగే చిత్తూరు 1, నెల్లూరు 1, అలాగే కర్నూలు 1, మొత్తం 40 మందికి ఈ వ్యాధి సంక్రమించింది ఇంతవరకండి. అయితే ఈ జమా సమయంలో చాలా మంది మన రాష్ట్రం నుంచి అక్కడికి మన నిజాముద్దు వెళ్ళారు. అయితే అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేవారు ఏంటంటే విజయనగరంలో 3 వెళ్ళారు, విశాఖపట్నం 42 మంది వెళ్ళారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి 6 వెళ్ళారు, పశ్చిమ గోదావరి నుంచి 37 మంది వెళ్ళారు, కృష్ణా జిల్లా నుంచి 43 మంది వెళ్ళారు, గుంటూరు జిల్లా నుంచి 37 మంది వెళ్ళారు, ప్రకాశం జిల్లా నుంచి 67 మంది వెళ్ళారు, నెల్లూరు జిల్లా నుంచి 68 మంది వెళ్ళారు, అలాగే కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 159 మంది వెళ్ళారు, అలాగే కడప నుంచి 59 మంది వెళ్ళారు, అనంతపురం నుంచి 73 మంది వెళ్ళారు, చిత్తూరు నుంచి 36 మంది వెళ్ళారు. మొత్తం మన రాష్ట్రం నుంచి 711 మంది
అది ఆ సమావేశం హాజరయ్యారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో మొత్తం 3 రోజులు ఈ సమావేశం నిర్వహించారు. ఈ నిర్వహణలోన అక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు అలాగే పడక వెన్నీక వసతులు కల్పించారు. ఈ నేపథ్యంలో అందరు కూడా కొన్ని వేలాది మంది ఇక్కడ హాజరయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మన ఇండియా భారతదేశం కాకుండా ఇతర దేశాల కూడా ఆ సమావేశం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చాలా మందికి ఇప్పుడు 17 తేదీ మీటింగ్ అయ్యే సమావేశం అయి ముగిసిన తర్వాత 17 నుంచి 18, 19, 20 తేదీల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు చేరుకున్నారు. అయితే వాళ్ళకి చాలా మందికి పాజిటివ్ లా వచ్చింది, పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు ఏ ప్రాంతాల నుంచి బయలుదేరారు, ఏం దేని ద్వారా ప్రయాణం చేశారు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ఈ ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారులందరూ జరిగి పడుతున్నారు. వీరికి పాజిటివ్ ఏడంతో ఆంధ్రప్రదేశ్ ఉలికి పడింది. అయితే ఇప్పుడు గతంలో చూస్తే చాలా పాజిటివ్ అంటే కేసులు తక్కువ ఉండేవి, మరణ సంఖ్య కూడా ఇంతవరకు తగ్గినాయి, అసలు లేవు అసలు ఆంధ్రప్రదేశ్ మరణ సంఖ్య లేదు. కాకపోతే ఏంటంటే ఈ సంఖ్య పెరగడంతో, రోగుల సంఖ్య పెరగడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. అలాగే మన అధికారులు కూడా చాలా మంది ఇట్లా యాక్చువల్ గా చెప్పాలంటే గత 10 రోజుల గారిని ఈ లాక్ ఒకటి ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా అసలు ఏ ఎక్కడ రాకపోకలకి బంద్ అయినాయి, షాపులు బంద్ అయినాయి, పాఠశాలలు బంద్ అయ్యాయి, దేవాలయాలు బంద్ అయ్యాయి, అన్ని ప్రాంతాలు అన్ని మొత్తం కమ్యూనికేషన్ మొత్తం బంద్ అయింది. అయితే ఇటువంటి సమయంలో ఇటువంటి సమావేశం నిర్వహించి ఈ మూకమ్మడి సమావేశం నిర్వహించడం వల్ల చాలా మందికి ఈ రోజు ఈ వ్యాధి సంక్రమించని చెప్పి భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనివల్ల చాలా మంది భయపడుతున్నారు. రేపు వెళ్ళటం చాలా వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నాయి, ఈ రోజు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా మందికి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో మొత్తం చూసుకుంటే ఇంతవరకు కూడా 8,07,58 మందికి ఈ రోగం సంక్రమించింది. అలాగే ఇందులో 39,38,38 మంది మరణించారు. అయితే మన ఇండియాలో భారతదేశం వచ్చరికి 15,53 మంది మాత్రమే సంక్రమించింది. అయితే ఇందులో 32 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ 40 మందికి సోకేపటికి ఎటువంటి మరణాలు లేవు. అయితే ఈ సంఖ్యలోని ఇప్పుడు ఈ జమాత్ సమావేశం తర్వాత దానికి పరిణామం ఎట్లా ఉంటాయని చెప్పి కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా ఆందోళన చెందుతుంది. అయితే శశిభూషణ్ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ ఢిల్లీ ఘటన జరగక ముందు పరిస్థితి వేరు, ఈ ఢిల్లీ విషయాన్ని తెలిసిన తర్వాత పరిస్థితి వేరు. ఒకే రోజు 6 చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఒకే రోజు 6 చనిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్కసారి భారతదేశం ఉలిక్కి పడింది. అసలు ఈ వేరే దేశాల నుంచి చాలామంది 216 మంది అంటే బంగ్లాదేశ్, కజకిస్తాన్, ఇండోనేషియా, నేపాల్ ఇలా వేరే వేరే దేశాల నుంచి వచ్చి 216 ఉంటే అదే మన దేశీయులు 1530 మంది ఆ సభకు పాల్గొన్నారు. ఈ 1530 మంది కూడా వివిధ రాష్ట్రాల వారు, వివిధ ప్రాంతాల వారు. వీళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇలా వెళ్ళే మార్గాల్లో కానీ అసలు వేరే దేశం నుంచి ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ నుంచి సంక్రమించి అసలు ఢిల్లీ పాయింట్గా వేరే జిల్లాలకి పాకడం అనేది మనం దగ్గర చూస్తున్నాం. అది దీన్ని బట్టి చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇలాగ ఉంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇక మన ఈ మహారాష్ట్ర విషయానికి వచ్చే ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుంది. అదే మన రాష్ట్రానికి వచ్చే ఇంకా మరణాలు జరగలేదు. కానప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి ఒక్కసారే ఈ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాని గురించి ప్రత్యేకమైన ఎలాంటి చర్యలు చేపట్టింది మన ప్రభుత్వం? ఇది ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ జమాత్ సమావేశం తర్వాత రోగులు అది ఈ సంఖ్య పెరగడం, పాజిటివ్ సంఖ్య పెరగడంతో అందరూ అలర్ట్ అయ్యారన్నమాట. అటు పోలీస్ శాఖ వారు, ఇతర రెవెన్యూ శాఖ వారు, అసలు అందరూ అన్ని శాఖలు తర్వాత ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ అయింది. అసలు రాష్ట్రంలో ఎంత కట్టుదల చేసినప్పటికీ చూడండి, రాష్ట్రంలో ఎవరికి కదలకుండా ఇంట్లో ఉండాలని చెప్పి ఆదేశించినప్పటికీ చూడండి, పోలీసులతో నియంత్రించినప్పుడు చూడండి, అన్ని ప్రాంతాలు మూసివేసినప్పుడు చూడండి, అసలు యాక్చువల్ గా మన చూసుకుంటే గత అదే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని చూసుకుంటే మన రాష్ట్రంలో సంఖ్య చాలా తక్కువ ఉండేది ఇంతవరకు. కానీ
ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో చాలా సంఖ్య తగ్గే అవకాశం ఉన్నాయి. కొన్ని వందల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక రోగి వల్ల 4,000-3,800 మందికి సంక్రమించే అవకాశం ఉందని చెప్పి ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఒక రోగి వల్ల 3,800 మందికి రోగం సంక్రమించే అవకాశం ఉందని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. నేపథ్యంలో అసలు ఎంత ఈ సంఖ్య ఎంత చేస్తుంది ఏంటి, అసలు భయంకరమైన పరిస్థితి ఉంది. అది ఇంతకాలం చేసినటువంటి ఈ కట్టదిట్ట వరకు ఒక్కసారి భోజనం పరిస్థితి పన్నెండులాగా అయిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధిక ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎందుకైంది ఈ పరిస్థితి ఏర్పడింది, అసలు ఈ సమాజం ఎందుకు నిర్వహించారు, ఎవరు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సమాజ ఏర్పాటుకి ఎవరు అనుమతించారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అసలు ఈ సమాజ ఈ సమయంలో ఎందుకు ఇట్లా నిర్వహించారు, అసలు నిర్వహించడం తనేముంది, అసలు ఎవరు దీనికి అనుమతి ఎవరు ఇచ్చారని చెప్పి కూడా కోణంలో ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి అసలు ఏం జరుగుతుంది కొద్ది రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలు సజీభూషణ్. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో కేసులు ఎక్కువగా నమోదవడానికి గల కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన. ఈ నిజాముద్దీన్ ఘటనలో ఎంతోమంది ఈ విదేశాల నుంచి విజిటింగ్ వీసాల మీద వచ్చి అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యారు. విజిటింగ్ వీసాల మీద నుంచి వచ్చి అక్కడ అటెండ్ అవడంతో ఈ వ్యాధి విజృంభించిందని చెప్పేసి ఈ విజిటింగ్ వీసా నుంచి విజిటింగ్ చేయాలి తప్ప ఎలాంటి కార్యక్రమాలకి కూడా అటెండ్ కాకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధాలు చేస్తుంది. ఇక అదే కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ప్రతి జిల్లాకి కూడా జల్లెడ పట్టారు. ఈ ప్రభుత్వం అంతా కూడా చాలా అలర్ట్. ఎవరెవరు కాంటాక్ట్ ఒక 4 దశల కింద చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశాల నుంచి వచ్చి ఇక్కడికి వ్యాధి తీసుకొచ్చారో అది మొదటి దశ. విదేశాలు వెళ్ళి ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి విదేశం నుంచి ఇక్కడికి వచ్చారో అది పాజిటివ్గా నమోదైతే అది రెండో దశ. విదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఒకవేళ అక్కడ లోకల్ కాంటాక్ట్ అంటే బంధువులకు కానీ ఒకవేళ భార్య పిల్లలు కానీ ఎవరికైనా వస్తే కనుక అది రెండో గంటల సివియర్ అయినట్టు. ఎక్కడైతే లోకల్ కమ్యూనిటీ పరంగా విజృంభిస్తే కనుక అది మూడో స్థాయికి చేరుకుంటుంది. ఆ మూడో స్థాయి కనుక చేరుకుంటే కనుక అది ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఈ మూడో ఘటన ఈ మూడో స్టేజ్కి వెళ్ళడానికి చాలా చేరువుగా ఉన్నదనే ఘటన మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటే వాళ్ళందరూ కూడా పాజిటివ్ నమోదవుతున్నాయి. వాళ్ళ పిల్లల నుంచి గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళ మార్కెట్లు కానీ లేదంటే మసీదులు కానీ ప్రతి విషయాల్లో కూడా అందరు తిరిగేశారు. ఇది దీనివల్ల ఈ లోకల్ కాంటాక్ట్ కానీ వచ్చిందంటే కనుక దీన్ని ఆపడం ఎవరు సాధ్యం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే చాలా మొత్తుకుంటున్నాయి. ఇవి ఇక్కడతో ఉన్న విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.